ఈరోజు ఉదయమే మనం మాట్లాడుకున్నాం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారు. ఆమె మరింత యాక్టివ్గా పనిచేయాలి, సమర్థవంతంగా పనిచేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెనుకొండ వెళ్ళి అక్కడ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మళ్ళీ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. ఈ అన్ని పరిణామాలు కూడా టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్కి ఇబ్బందికరంగానే పరిణమిస్తూ ఉన్నాయి. ఉన్నది ఎన్డీఏ సర్కార్ కాబట్టి అందులో జనసేన బీజేపీ పాత్ర కూడా ఉంది. సరే, జనసేన ఏముంది కానీ బీజేపీ పాత్ర ఉంది కాబట్టి కొన్ని పరిణామాలు ఖచ్చితంగా నేషనల్ వైడ్ కూడా ప్రభావం చూపుతాయి. సో ఈ క్రమంలో హోంశాఖ మంత్రి గారి మీద అసహనం వ్యక్తం చేస్తే మేడం గారు ఆ ఫ్రస్ట్రేషన్తో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు మీడియా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద సరే విపరీతంగా ఏకవచనంతో టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. సరే, ఏకవచనంతో చేస్తారా, బహువచనంతో చేస్తారా, త్రివచనంతో చేస్తారా, ఏదో ఒకటి చేయనీయండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా మాట్లాడడం ఇప్పుడు కొత్త ఏం కాదు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తాను ఆ విధంగానే మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళు. సరే, ఒక హోంశాఖ మంత్రి మీడియా సమావేశం పెట్టారు, 45 రోజుల నుంచి జరుగుతున్న అకృత్యాల మీద మాట్లాడతారేమో అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తిగా రాజకీయపరమైన విమర్శలు. నాకు చాలా స్పష్టంగా ఒకటి అనిపిస్తుంది, ఈ 45 రోజులు జరిగిన అకృత్యాలు నెక్స్ట్ వీటిని సమర్థవంతంగా కనుక కంట్రోల్ చేయకపోతే పోంగ 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 పొలిటికల్గా ఈ రాష్ట్రంలోని సర్కారులో మొదట బలిపశు అయ్యేది మేడమేనేమో అని చెప్పి ఆ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి సీరియస్లీ పూర్తిగా రాజకీయపరమైన విమర్శలు చేయడం కోసం కాదు కదా. అరే, 5 నెలల పసిగందు నుంచి అంత దారుణాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఎక్కడ స్పందించిందో చెప్పకుండా, ఎవరి మీద కేసులు పెడుతుందో స్పందించకుండా, ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, ఎంతమంది మీద కేసులు పెట్టారు, రోడ్ల మీద దాడులు, ఆశలు, విధ్వంసాలు, వీటన్నిటి మీద సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అట్లయింది, ఈయన హయాంలో ఇట్లయింది, నువ్వు అప్పుడేం చేసావు, నువ్వు ఇప్పుడేం చేసావు, నువ్వు చంద్రబాబు మీద విమర్శలు చేస్తావు, చంద్రబాబు మీద విమర్శలు చేయడం అంటే రాష్ట్ర ప్రజలందరి మీద విమర్శలు చేయడమేనంట. ఇదేందో నాకు బలి చిత్రంగా అనిపించింది. దానికి మేడం లాజిక్ చెబుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రజలందరి మనిషి, చంద్రబాబు నాయుడు మాట అంటున్నావు అంటే రాష్ట్ర ప్రజలందరినీ అంటున్నట్లే అంటున్నారు. అయి మీరు కూర్చున్న సీట్లోనే ఒక ఆయన ప్యాంట్ ఇప్పి ప్రదర్శన చేసిన ఆయన, మీరు కూర్చున్న సీట్లోనే కూర్చోండి మేడం, అరే బోసడీకే అన్నాడు సీఎం ను అప్పుడు. అంటే రాష్ట్ర ప్రజలందరినీ బోసడీకే అన్నట్లేనా? మీరే ఎన్నిసార్లు అరే సైకో, అరే శాడిస్ట్ అని చెప్పి తిడుతూ వచ్చారు. అంటే రాష్ట్ర ప్రజలందరినీ తిట్టినట్లేనా? మన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చేయరు, దాని వాల్యూ గుర్తొస్తుంది. ఎదుటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ గుర్తుకురావు. మనం అధికారంలో ఉన్నప్పుడు అత్యాచారాలకు కులం ఉండదు, పార్టీ ఉండదు, హత్యలకు కులం ఉండదు, పార్టీ ఉండదని ప్రవచనాలు గుర్తుకొస్తాయి. అటు సైడ్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఏది ఉంటే అది మాట్లాడచ్చు. ఏంటో వీళ్ళు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో పదే పదే హౌస్ అరెస్ట్లు చేసేవాళ్ళు ఎవరిని చేశారు? ఈ 45 రోజులు ఒక్క హౌస్ అరెస్ట్ చేశామని చెప్పండి అంటున్నారు. అయి మొన్నటికి మొన్న పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గారు పొందనూరులో మాజీ ఎంపీ రెడ్డపేడి గారి ఇంటికి దగ్గరికి వెళ్తే మరి అప్పుడు హౌస్ అరెస్ట్ చేశారు మేడం. కనీసం హోమ్ మినిస్టర్గా మీకు మీ శాఖ మీకు చెబుతున్నట్లు కూడా లేరు మీ అధికారులు. నారా లోకేష్ గారి పోలే కూడా చంద్రబాబు గారికో వాళ్ళకి ఏమైనా చెబుతున్నారేమో చూసుకోండి. హోమ్ మినిస్టర్గా మీకు వాళ్ళు సమాచారం కానీ ఇస్తున్నట్లేదు. 2 రోజుల కిందటే కదా మిథున్రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసింది. అంతకుముందు 5-6 రోజుల కిందటే కదా అదే మిథున్రెడ్డి గారిని తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేసి పొంగనూరు కూడా వెళ్ళని కూడా చేసింది. అరే మీరు బాధ్యత తీసుకుని 3-4 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కానీ హౌస్ అరెస్ట్ చేసుకుంటూ పోయారు. ఈ వైసీపీ శ్రేణుల మీద దాడులకు నిరసన వ్యక్తం చేస్తారు, మరొకటి చేస్తారని ఎన్ని హౌస్ అరెస్టులు, ఎన్ని హత్యలు, ఎన్ని అత్యాచారాలు, ఎన్ని చేసుకుంటూ చివరికి అనిత గారు అనే తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు.
మీ మీద ఎందుకు నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు మిస్టర్ పులివెందుల ఎమ్మెల్యే జగన్, నువ్వు అది నువ్వు మీద మన దీనికే జరిపాయి. ఇన్ని అకృత్యాలు జరిగితే స్పందించకుండా అసలు స్పష్టంగా కనిపిస్తుంది మేడం హోమ్ మినిస్టర్గా మీ వైఫల్యం. ఈరోజు మీడియా సమావేశం చూసిన తర్వాత మీరంతకు మీరే ఆ ముద్ర వేయించుకుంటున్నారు. ఇప్పటివరకు వస్తున్న విమర్శలకు మీరే ముద్ర వేయించుకున్నారు. అందుకే అంటున్నా పొలిటికల్గా ఈ సర్కార్లో మొదటి బలం ఏది మీరైనా చూసుకోండి అని.